మా చిన్నికి చినండి, ఇరుకులో ఇరుకు, మా ఇల్లు ఇరుకులో విశాలత. ఈరోజు నైట్ డిన్నర్ ఏంటో తెలుసా? మా ఇంట్లో ఏంటి మమ్మీ డిన్నర్ ఈరోజు? ఎగ్ ఫ్రైడ్ రైస్. మేము ఎగ్ రైస్ చాలామంది చాలా సింపుల్గా చేసుకుంటారు. మేము ఆ సింప్లిసిటీలో కూడా కొన్ని ఇంగ్రీడియంట్స్ మన ఆరోగ్యానికి ఉపయోగపడే ఇంగ్రీడియంట్స్ వేస్తాము. అవి ఏంటో మీరు చూడగలరు. ముందుగా మా యొక్క ఎగ్ రైస్లో మేము టమోటా, ఆనియన్, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు ఇవి ఇట్లా తరిగి పెట్టుకుంటుంది మా అమ్మ. ఆ తర్వాత రెండు పొడులు వేస్తామండి మేము. ఆ తర్వాత రెండు పొడులు వేస్తాము, మిరియాల పొడి అండ్ ధనియాల పొడి. హాయ్ అండి. పెనం పెట్టింది, నూనె పోసావా? నూనె పోస్తున్నాను. నూనె లో ఫ్లేమ్లో పెట్టుకొని ఏంది వెతుకుతున్నావు? ఎగ్స్ కూడా రెడీగా ఉన్నాయి. అన్నం వండావా? ఓకే. ఈరోజు నాకు ఎందుకో ఎగ్ రైస్ తినాలనిపించింది. ముందు పచ్చిమిరపకాయలు వేయాలి. జీలకర్ర కూడా వేయచ్చుమా? జీలకర్ర ఏంటి? జీలకర్ర మన ఆరోగ్యానికి చాలా మంచిది. Thank you.
పసుపు ఎక్కువ వేసుకునే ఇబ్బంది లేదు, యాంటీబయాటిక్ ఆరోగ్యానికి మంచిదే. ఇప్పుడేం వేస్తున్నాం, ధనియాల పొడి అండ్ మిరియాల పొడి. ధనియాల పొడి కూడా ఇవి వేసావా? ఓకే, కలుపు. వావ్, మంచి కలర్ఫుల్గా ఉంది. చూసారా అండి, మేము ఇంత అప్డేట్లో ఉన్నాము. పాతకాలపు ఒక ఏమంటారు దీన్ని, పెనుము తాసియా తాసి. ఫైనల్గా రైస్ అయితే వేస్తున్నాం. అప్పుడప్పుడు మా కిచెన్ అసలు చక్కగా వస్తుంది, ఏం పట్టించుకోమా. మంచి స్మెల్ వస్తుంది నాకైతే. కలుపు కలుపు ఎన్ని గంటలు పెట్టారు? ఓ మమ్మీ మమ్మీ, అన్నంకి ఏంటైతే కలపకూడదా ఏంటి? ముందు అన్నం కలుపు కదా. కానీ అయితే అది ఫ్రెండ్స్, మొత్తానికి మా ఇంట్లో ఏదో ఒకసారి చూడమ్మా. మొత్తానికి మా అమ్మ ఈరోజు ఎగ్ రైస్ చేసింది. అండ్ ఇంతే కదండి, ఇంకా ఇంకొక ఐటమ్ దీనిలో కలపాలి, అవి కూడా కలుపుతాం. పప్పులు వేయించి కలపాలండి. ఎగ్ రైస్ రెడీ అయిపోయింది. సూపర్ టేస్ట్. అన్ని ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కాబట్టి, ఇంకా వీటిలో పల్లీలు కనుకుంటే, పల్లీలు అని తెలుసుగా వేచిన పప్పులు అక్కడక్కడ తగులుతూ ఉంటే సూపర్ అంటే సూపర్ ఉంటుంది. దీంట్లో ధనియాల పొడి, మిరియాల పొడి, కరివేపాకు, కొత్తిమీర ఎక్కువ వేసేసాం. అండ్
టమోటా, ఆనియన్స్, పచ్చిమిర్చి, సో అన్నీ ఉపయోగాలు ఉన్నాయి. ముఖ్యంగా ధనియాల పొడి అండ్ మిరియాల పొడి. జీలకర్ర ఏమంటే ఇలా మమ్మ మర్చిపోయింది. దీనిలోకి ఒకసారి కారపొడి ఎలా ఉందో టేస్ట్ చేద్దామని చూస్తున్నాం. మామూలుగా బయట కూడా దొరుకుతాయి, లేదా ఇంట్లో ఉండే కారపొడిని ట్రై చేయండి. కొంచెం స్పైసీగా తినే వాళ్ళైతే కారపొడి వేసుకోవచ్చు. మామూలుగా మనం బయట తింటే నూడిల్స్, ఫ్రైడ్ రైస్, అవన్నీ ఎగ్ రైస్ బయట తింటే వాళ్ళు మిర్చి సాస్ అని టమాటా సాస్ అని ఇస్తారు కదా, సో అట్లాగే కొంచెం స్పైసీగా తినే వాళ్ళు కారపొడి వేసుకోవచ్చు కొంచెం ఘాటుగా. నాకైతే సూపర్ నచ్చింది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ ఫస్ట్ టైం చూసిన సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.